ర్త్డే సందర్భంగా విఎంఆర్ లాజిక్స్ వారి తిరుగులేని సంచలన ఆఫర్ ఏ ఆన్లైన్ కోర్సు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఎస్పీ సిల్ సిల్ బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి గ్రూప్ ఇంటెలిజెన్స్ బ్యూరో జీడి కానిస్టేబుల్ ఆన్లైన్ కోర్సు ఏదైనా వన్ మంత్ వ్యాలిడిటీతో కేవలం ఒక్క రూపాయలు మాత్రమే ఆఫర్ వాలిడ్ ఆన్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఫిబ్రవరి ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు సాటిరారు ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ ఫిబ్రవరి ఏడు నుండి ప్రారంభం వన్ రూపీ కోర్సు గురించిన పూర్తి వివరాలకు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ లో విఎంఆర్ లేటెస్ట్ వీడియోను చూడండి ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి ఇతర వివరాలకు ట్రిపుల్ లేదా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ నెంబర్లలో సంప్రదించండి హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక కొత్త నోటిఫికేషన్తో మేము ముందుకు వచ్చాను అనగా ఫ్రెండ్స్ ఇందులో చాలా అరుదుగా వచ్చే వేకెన్సీస్ ప్లీజ్ అందరూ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి అలాంటి ఫ్రెండ్స్ మరిన్ని టూ నోటిఫికేషన్స్ కూడా షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని లింకులు అనేది కూడా కింద మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను క్లియర్గా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి అలాంటి ఫ్రెండ్స్ ఈ వీడియోని కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మన తెలుగు వాళ్ళకి అందరూ కూడా తెలియాలి ఎందుకంటే ఎలాంటివంటి ఎగ్జామ్ లేదు ఫీజ్ లేదు ఎందుకంటే ఫ్రెండ్స్ విభిన్న ప్రతిభావంతుల కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది అలానే మనకు కూడా అంటే నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా చాలా వీడియోస్ అనేది ఉన్నాయి వీడియో ఎండ్ వరకు కానీ చూశారంటే మీకు అర్థమవుతుంది అయితే ఫ్రెండ్స్ బ్యాక్లాగ్ ఉద్యోగాలు అనేది రిలీజ్ కావడం జరిగింది అయితే మీకు చాలా ఈజీగా ఒక అప్లికేషన్ ఉంది ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్ కూడా మీరు సెండ్ చేస్తే సరిపోతుంది అంటే ఫ్రెండ్స్ సెవెంత్ క్లాస్ తెలుగు చదవడం రాయడం వస్తే కూడా చాలు అలాంటి ఫ్రెండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్తో చెప్పాను చూడండి టూ నోటిఫికేషన్ కూడా షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అలాంటి ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ వీడియోస్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఛానల్ని లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి టైం అనేది వేస్ట్ చేయకుండా స్టార్ట్ అనేది చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు వివిధ రకాలుగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంటే మనకు అటెండర్ ల్యాబ్ అటెండర్ జాబ్స్ అనేసి మహిళలకు మాత్రమే అవైలబుల్ ఉంది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే పదో తరగతి పాస్ అయిన వాళ్ళు ఏదైనా ఐటీఐ ట్రేడ్ నందు ఉత్తీర్ణత అయి వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చని తెలియజేస్తున్నారు అలానే ఫ్రెండ్స్ విహెచ్ వర్కర్ అనేసి ఓపెన్లో అందరూ కూడా అప్లైని చేసుకున్న వీలుగా మనకు తెలుగు చదవడం రాయడం వస్తే సరిపోతుంది వైకల్యంతో ఇరవై ఐదు వయసు పదహైదు మార్క్స్ మరియు దాని పాయింట్ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు ఆఫీస్ సబార్డినెట్లో ఫ్రెండ్స్ మనం కానీ చూసుకుంటే ఏడో తరగతి పాస్ అయిన వాళ్ళకి అలానే ఫ్రెండ్స్ ఇందులో మన కానీ చూసుకుంటే అభ్యర్థులు వైకల్య శాతం బట్టి వాళ్ళకి ఉంటుందని తెలియజేస్తున్నారు అలానే మనం కానీ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలని తెలియజేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు ఆంధ్రులు ఆంధ్ర ఫ్రెండ్స్ బాధితురాలు అలానే వైకల్యం శరీర వైకల్యం కలిగిన వారు అలానే ఏటీ అలానే ఎస్ఎల్డీ అలానే ఎంఎల్ అనే ఎండి అనే అభ్యర్థులు ఇందులో అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది అలానే ఫ్రెండ్స్ ఇక్కడ విద్యార్హతలు ఇవ్వడం జరిగింది ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనగానే చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో పని చేయాలని విభిన్న ప్రతిభావంతులు వైద్యుల కోసం ఫ్రెండ్స్ బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ రావడం జరిగింది అనగా పదో తేదీన రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు పదకొండో తేదీ మీ ముందుకు వీడియోని తీసుకొచ్చాను ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నాటికి యాభై రెండు సంవత్సరాల కన్నా ఏజ్ అనేది ఎక్కువ ఉండకూడదు తక్కువ ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఏజ్ అనేది ఎక్కువ ఉండాలి లాస్ట్ డేట్ దరఖాస్తు స్వీకరించడానికి మూడు మూడు రెండు వేల ఇరవై రెండు వరకు అంటే మార్చి మూడో తేదీ వరకు మనకు రెండు వేల ఇరవై రెండు వరకు టైం అనేది ఇవ్వడం జరిగింది అంటే ఫ్రెండ్స్ విభిన్న ప్రతిభావ ప్రతిభావంతుల కోసం ఈ వీడియో అనేది చేయడం జరిగింది బ్యాక్లాక్ ఉద్యోగాలు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి సూచనలు మనం కానీ చూసుకున్నట్లయితే అంటే విశాఖపట్నం ఉన్నటువంటి వెబ్ వెబ్పేజ్లు ఇచ్చామని తెలియజేస్తున్నారు మరిన్ని డిస్టిక్లో కూడా ఇవ్వడం జరిగింది అన్ని డిస్టిక్ వెబ్ పేజ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను మీకు ఎలాంటి టెన్షన్ లేదు అయితే మీరు చేసిన చాలా సింపులే ఒక ఫామ్ చెప్పండి ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి ఈ అడ్రస్ అనేది మీరు అప్లై అనేది చేసుకోవాలి అలాంటి పోస్ట్ను అనుసరించి అంటే జరిగిన వాళ్ళలో ఏమిటంటే అందులో విభిన్న ప్రతిభావంతులు బ్యాక్లాక్ ఉద్యోగులు గ్రూప్ డి అనేసి మనకు మహిళలు కోరిన అంటే ఎక్కడ ఆ గ్రూప్లు ఇచ్చారో ఆ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ ఒకే ఒక అంటే ఒక పోస్ట్కి రెండు మూడు అప్లికేషన్ పెట్టకూడదని చెప్తున్నారు వివిధ పోస్టులకి మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చని తెలియజేస్తున్నారు మహిళలు కేటాయించినటువంటి వాళ్ళకి మాత్రం మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి మిగిలిన వాళ్ళు వేరే వేరే అప్లై చేయాలి అలాగే ఫ్రెండ్స్ ఒక పోస్ట్కి ఒక అప్లికేషన్ పెట్టాలి మరొక పోస్ట్కి మరొక అప్లికేషన్ పెట్టాలి ఒకే పోస్ట్కి మీరు రెండు అప్లికేషన్ అనేది పెట్టకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే ఫ్రెండ్స్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం లేకపోతే టెన్త్ క్లాస్ మార్కు లిస్టు అలానే మనకు వైద్యుల నుంచి తీసుకున్నటువంటి ధృవీకరణ పత్రం అంటే మీకు ఏమిటంటే పిచికల్ క్యాప్స్కి సంబంధించిన పత్రం గురించి ఉండే అది విద్యా అర్హతకు సంబంధించిన పత్రం ఎంప్లాయిమెంట్ కార్డు ఓటో తరగతి నుంచి పదో తరగతి స్టడీ సర్టిఫికేట్స్ నివాస ధృవీకరణ పత్రం అలాంటి ఫ్రెండ్స్ జన ప్రవేశ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ లేటెస్ట్గా తీసుకున్నటువంటి అన్నీ కూడా దరఖాస్తు కూడా ఫిల్ అప్ చేసి పెట్టాలి అలానే కసి కనీస విద్యా అర్హత మీకు ఉండాలని తెలియజేస్తున్నారు అలాంటి ఫ్రెండ్స్ శరీర లోపం మనగా చూసుకున్నట్లయితే ఫార్టీ పర్సెంట్ అలానే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇక్కడ క్లియర్గానే ఇచ్చారు అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఇక్కడ క్లియర్గా అనేది కూడా ఇవ్వడం జరిగింది అంటే ఫ్రెండ్స్ ఇందులో ఎలాంటివంటి ఎగ్జామ్ అనేది లేదు పూర్తిగా ఇంటర్వ్యూ ఆధారంగా మౌలిక పరీక్షల ఆధారంగా ఇందులో మీకు ఉంటుందని తెలియజేస్తున్నారు ఎలాంటివంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా లేదు చాలా మంచి అవకాశం మీ ఊర్లో ఎవరైనా ఉన్నట్లయితే మీకు తెలియచేయండి అలానే మీకు ఏదైనా డౌట్ ఉన్న కూడా ఇక్కడ ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఇచ్చారో ఆ ల్యాండ్లైన్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీరు అప్లై చేసుకుని జాబ్ అని తెచ్చుకోవచ్చు చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఈ బ్యాక్లాగ్ ఉద్యోగుల కోసం మీ ఊర్లో కానీ మీ విలేజెస్లో కానీ ఉన్నట్లయితే తెలియచేయండి డిస్ట్రిక్ట్ వైజ్ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఇది మనకు ఫస్ట్ అప్డేట్ అంటే ఒక ఫామ్ ఫిల్ అప్ చేసి మీరు సెండ్ చేస్తే చాలు అలాంటి ఫ్రెండ్స్ మనకు వివిధ రకాలుగా నేను చెప్పాను చోటు నోటిఫికేషన్ రెండు నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని అది కూడా చూద్దాం ఈ లింక్ ఎక్కడుంది కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను అలానే మనకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అలానే మన టెలిగ్రామ్ అకౌంట్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూస్తుంటే అంటే ఎన్ఐపిఆర్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్లో మనకి ఏమిటంటే ఎడ్యుకేషన్ రీసెర్చ్లో ఏమిటంటే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అంటే అసిస్టెంట్ గ్రేడ్ టూ అలానే గ్రేట్ వన్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ అలానే హిందీ ట్రాన్స్లేటరు అలానే మనకు స్టోర్ కీపర్ అనేది వివిధ రకాలుగా మనం ఊహించినటువంటి అన్ని ఇందులో జాబ్స్ అనేది వచ్చాయి అంటే అకౌంటెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరు అలానే అదర్ పోస్టులు ఉన్నాయి మీకు ట్వెల్త్ క్లాస్ ఉన్న బ్యాచులర్ డిగ్రీ ఉన్నా మాస్టర్ డిగ్రీ ఉన్నా అలానే కొన్నిట్లో అనుభవం అడిగారు కొన్నిట్లో అనుభవం అని అడగలేదు నలభై సంవత్సరాల కన్నా తక్కువ ఏజ్ ఉండాలి ఇరవై ఏడు కన్నా ఎక్కువ ఉండాలి సెవెంత్ పే కమిషన్లో వచ్చే పేమెంట్ అనేది చాలా మంచి పేమెంట్ ఉంటుంది ఇందులో అప్లై అనేది మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇందులో అప్లికేషన్ ఫీజ్ అనేది తీసుకుంటామని తెలియజేస్తున్నారు అలానే ఫ్రెండ్స్ ఇందులో మీరు కానీ చూసుకుంటే స్టార్టింగ్ అనేది ఏడు నుంచి స్టార్ట్ కావడం జరిగింది అలానే క్లోజింగ్ డేట్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎప్పటివరకు రెండు మార్చ్ వరకు ఉంది రెండు వేల ఇరవై రెండు వరకు అలానే ఇందులో టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి జాబ్ లొకేషన్ హైదరాబాద్లో ఉంటుంది ఆల్రెడీ దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను మళ్ళీ ఎందుకు తెలియజేస్తున్నానంటే మన హైదరాబాద్లో వచ్చినటువంటి వేకెన్సీ మీరు వదులుకోకూడదని మళ్ళీ చెప్తున్నాను ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు సెకండ్ నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్లో మీకు ఇచ్చున్నాను అలానే టెలిగ్రామ్ అకౌంట్లో కూడా జాయిన్ అవ్వండి అందులో కూడా ఈ ఇందులో అందులో పోస్ట్ అనేది చేస్తుంటాను ఓకే అలానే మన తెలుగు పాయింట్ డాట్ కామ్ నుంచి చూడండి గూగుల్లో వెళ్ళి సర్చ్ చేయండి అక్కడ నుంచి కూడా మీకు ఈ నోటిఫికేషన్ అనేది దొరుకుతుంది అలానే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా మనకు వేకెన్సీస్ అనేది రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకుంటే మల్టీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేసి లోయర్ డివిజన్ క్లర్క్ అనేది అలానే స్ట్రెనోగ్రాఫర్ అని అలానే ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఫారెస్ట్ గార్డ్ అనేసి టెక్నిషియన్ అనేది మనకు డిఫరెంట్ డిఫరెంట్గా పోస్ట్ అనేది వచ్చాయి మీ దగ్గర టెన్త్ క్లాస్ ఉన్న ట్వెల్త్ ఉన్న బ్యాచులర్ డిగ్రీ ఉన్నా ఐటీఐ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాబ్స్ అనేది ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మధ్యలో అలానే ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు ఉంది అలానే మంచి శాలరీ కూడా ఫ్రెండ్స్ స్టార్టింగ్ శాలరీ ఇరవై ఐదు వేల పైన మీకు బేసిక్ పే ఉంటుంది చాలా మంచి అవకాశం అంటే ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఆల్ ఇండియా పర్సన్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు కాబట్టి మేము ముందుకు ఇది తీసుకొచ్చాను ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీజు చూసి భయపడకండి అప్లికేషన్ ఫీజు ఈ పిజిషన్ చూసి చాలా మంది ఇందులో అప్లై చేసుకోరు కాబట్టి మీరు ట్రై చేయండి లేకపోతే రిటర్న్ ఎగ్జామ్ మీరు పాస్ కావాలి అప్పుడు మాత్రం ఇందులో మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఈ పేమెంట్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి మీరు ఇప్పుడు విఎంఆర్ లాజిక్ లో నేను ముందు చూపించాను వాళ్ళ నుంచి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మీకు జన్యున్గా ఏమిటంటే మీరు పాస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఆన్స్ వస్తుంది ఎనిమిది నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఐదు మూడు రెండు వేల ఇరవై రెండు వరకు మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది రిటర్న్ ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఇందులో మీకు ఏమిటంటే సెలక్షన్ ఉంటుంది అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి అలాంటి ఫ్రెండ్స్ మనకు జాబ్ లొకేషన్ మహా అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది ఉంటుంది అంటే మనకు మధ్యప్రదేశ్ ఉంటుందనేసి మనం అప్లై చేయడానికి వీలు ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి అలానే నోటిఫికేషన్ అలానే మిగిలిన వివరాలు ఎక్కడ ఉన్నాయి ఫుల్ పీడిఎఫ్ అనేది కింద కామెంట్స్ బాక్స్లో ఇచ్చున్నాను డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడి నుంచి చెక్ చేయండి అలానే ఇప్పటివరకు మా ఛానల్లో టెలిగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది దాంట్లో జాయిన్ కాకుండా ఉంటే జాయిన్ అవ్వండి మీకే యూజ్ అవుతుంది జన్యున్గా ఉన్నటువంటి కష్టపడి వీడియో తీసుకొస్తుంటాం మీ నుంచి కోరుకున్నది వీడియోకి ఇప్పుడు కూడా లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయకపోతే షేర్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వీడియోతో ముందుకు ముందుకొస్తాను జై హింద్